రామచంద్రారెడ్డి గారు చూస్తాను, నిన్ను చూడకుండా ఉన్నాను. అధ్యక్ష, 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 లాస్ట్ సెషన్కు ఈ సెషన్కు వాళ్ళు అటు చూడమంటే, మీరు ఇటు చూడమంటే నేను ఎటు చూసేది? రైట్ రైట్, చెప్పండి చెప్పండి. అధ్యక్ష, లాస్ట్ సెషన్కు ఈ సెషన్కు మీలో చాలా మార్పు వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే నేను మేము చూస్తాను అధ్యక్ష, ఎంత కూల్గా సమయం పాటించి చిరునవ్వు చిందిస్తానే ఉన్నాను అధ్యక్ష. వాళ్ళ పేపర్లు వేసినా, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా దానికి మీకు అభినందిస్తున్నాము. రెండోది అధ్యక్ష, ఎవరైతే ఈ సెషన్ ప్రతిరోజు ఈ గొడవ చేస్తే వెళ్ళిపోతున్నారో వాళ్ళకు టీఏలు డిఏలు ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? ప్రభుత్వం దయచేసి మీరు రూలింగ్ ఇవ్వండి. ఎవరైతే ప్రతిరోజు ఈ విధంగా గొడవ చేసి మరి ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాలు మీరు కట్ చేయండి అధ్యక్ష. మీకు అధికారం ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కొంతసేపు మీడియా కోసము మరి మీడియా కవరేజ్ కోసం వచ్చి గొడవ చేయడము, మాస్టర్స్ రావడము, వాళ్ళు వెళ్ళిపోవడము, ఇదే తంతు అధ్యక్ష. ఎవరైతే సభ్యులు ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో, ప్రభుత్వం నుంచి సమాజం రాబట్టాలనుకుంటున్నారో, వారందరికీ కూడా ప్రతిరోజు నిరాశ అవుతుంది అధ్యక్ష. కాబట్టి నేను అనేది ఏమంటే, దీని మీద ఒక రూలింగ్ ఇవ్వాలా, మరి వాళ్ళకి టీఏలు డిఏలు ఏదైతే సౌకర్యాలు ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం కట్ చేయాలని చెప్పి కూడా నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి. సో నమస్తే సార్. వీళ్ళు ఈరోజు వచ్చి ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడుతున్నారు స్పీకర్ సార్. నిజంగా మనం కూడా హాస్పిటల్ పోతాం, అపోలో అన్నిటి కూడా అపాయింట్మెంట్ అడతాం. ఒక రోజు అయితే రెండో రోజు అవుతుంది. సీఎం గారు పెట్టింది ముందు పెట్టారు, ప్రధాని గారు అపాయింట్మెంట్ నిన్న ఇచ్చినారు. దేనికోసం పోయినారు? దేనికోసం? రాష్ట్రం ఆ మహానుభావుడు అప్పులు చేసి వెళ్ళిపోతే, పోలవరాన్ని ముంచేస్తే, ఇవన్నీ కూడా ఆయన కోసం, ఏది రాష్ట్రం కోసం పోయినాడు. అసెంబ్లీ వదిలేసి రాష్ట్రం కోసం. మన పరిస్థితి బాగాలేదు ప్రధాని గారు. నేను పాకిస్తాన్ ప్రధాని కలిసింది, ఇండియన్ ప్రధాని కలిసింది, ఇండియా ప్రధాని కలిసింది. అదేందో కలవకూడదంటే ఎంత అన్యాయం ఇది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా రాజకీయం చేయాలనే కోరిక ఆయనకి. ఏదైనా ఏ విషయమైనా డబ్బు రాకూడదు, ఆంధ్రాకి డబ్బు రాకూడదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రోజు వచ్చి ఈరోజు అయితే పైకి ఎక్కి మీ మీద పేపర్లు వేస్తుంటే మేము కూడా చాలా బాధపడ్డాం. మామూలుగా మీరు ఒకసారి ఇస్తేనే కసురుకునేవాళ్ళు. అట్ట వాళ్ళు 10 సార్లు ఇచ్చినా కూడా చాలా మారిపోయినారు. నిజంగా ఎంత మారినారంటే, నిజంగా ఎక్కడ మార్పు అనేది ఎక్కడో తేడా. వేమన కూడా ఒకసారి వచ్చింది మార్పు. మా స్పీకర్ గారు కూడా ఎంత మార్పు పెట్టొచ్చింది. మామూలుగా కసురుకుంటారు, ఏ దూరం పోండి. నిజంగా మీరు నెత్తిన కూడా వచ్చి పేపర్ పెట్టినా కూడా మీరు ఏం మాట్లాడాల. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఎట్టున్నాడంటే, ఏదో ఒక ఇష్యూ అయితే స్టేట్ ఇష్యూ చేయాలి, స్పీకర్ గారు కసిస్తే దీని మీద ఒక హెడ్డింగ్ పెట్టాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకు పోయినారు. మేలు కోసం పోయినారు. ఎందుకు పోయినారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మనిషి, ప్రజల మనిషి. ఇలాగా రాత్రుల్లో చేతులు కాళ్ళు పట్టుకొని సైకిల్ బెల్ల ఊళ్ళలు పెట్టుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి ఢిల్లీ కాదు, ఒకసారి కాదు 10 సార్లు పోతాం. ఎందుకని? మన ప్రయోజనాల కోసం పోతాను వస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. ఎప్పుడు కానీ వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు బాగుంటారు మైక్ ఎత్తుకుంటారు ఆడ. మామూలుగా మైక్ ఇంకా పగిలేదాకా ఇంకా వాళ్ళ టీవీలు ఉన్నాయి. సాయంకాలం ఇదే డిస్కషన్, దానికి ఒక డిస్కషన్ పెడతారు మళ్ళీ ఢిల్లీ గురించి డిస్కషన్. ఎన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారు. కాబట్టి ఈరోజు ఢిల్లీ పోవటం ప్రజల కోసం పోయినారు. వాళ్ళు అడిగిన దానికి కూడా ఈరోజు ఇది మంచి పద్ధతి కాదని మేము అందరూ కూడా తెలియజేస్తాం శేఖర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. వారి ఏంటి ఇంత మీరు మౌనం సహనంగా ఉన్నారంటే, వాళ్ళది బాధ్యత రాహిత్యం, నాది బాధ్యత. ఈ సభను నడిపించాల్సినటువంటి బాధ్యత, ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఈ సభానాయకుడు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి చరిత్రలో కలంకితుడిగా ఉండదలుచుకోలేదు నేను. మౌనం అంటే అది సహనంతో పాటు మౌనానికి ఒక భాష కూడా ఉంది, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రజలకు తెలియనివ్వండి. నేను ది డే బిగిన్ శాసనసభలో చెప్పాను, ఈ శాసనసభాపతిగా ఈ బాధ్యతలు స్వీకరించిన నాడు. గుర్తుంచుకోండి, శాసనసభ అంటే
ఇట్ ఈస్ స్టాండింగ్ మిర్రర్ లైక్. దాని ముందు నిలబెడితే మన చిత్రమే మన ప్రతిబింబమే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటిది, మనం చేస్తున్న ప్రతి చేష్ట కూడా ప్రజలకి కనిపిస్తుంటుంది, ప్రజలకి వినిపిస్తుంటుంది. కాబట్టి మన మీద చాలా బాధ్యత ఉంది. సరే, ఈవేళ వాళ్ళ ఒక ఆలోచనతో చేస్తే చేయొచ్చు, కానీ మనకి బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి సభ్యులు సంయమనంతో సభను నడిపించగలిగితే ప్రజలు గమనిస్తున్నారు. సరే, అంతటి మించిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు శాసనసభకు, శాసనసభాపతికి మీరు ఇచ్చినటువంటి అధికారాలే, రాజ్యాంగం కల్పించినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి. అది ఎక్సర్సైజ్ చేయడం సమస్య కాదు, అది ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి రాకుండా ఉండడం అన్నటువంటిది మనకి చాలా అవసరం. అది నేను ఫీల్ అవుతున్నాను, నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ సభా నాయకుడు మిగిలిన గౌరవ సభ అంతా నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతల పట్ల ఎప్పుడూ నేను బాధ్యతగా కృతజ్ఞతతో వ్యవహరిస్తానని తెలియజేస్తూ మిగిలినటువంటి సభా వ్యవహారాల కార్యక్రమాలను మనం నిర్వర్తిద్దాం. అది అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక నేను మాట్లాడుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ కూడా అనేక రకాలుగా మేలు చేకూర్చారు, ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, పెందుర్తి నియోజకవర్గం వరకు ఎంతమందికి మేలు జరిగిందనే అన్ని విషయాలు కూడా చెప్పాను అధ్యక్ష. అయితే ఆఖరిగా ఒక్క విషయం అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది అనడానికి, ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మనం చెప్తుంటాం అధ్యక్ష, జస్ట్ 1 మినిట్ అధ్యక్ష, 1 మినిట్లో క్లోజ్ చేస్తాను. మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం అధ్యక్ష, మన ప్రభుత్వంలో ఎక్కడా కూడా కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, రాజకీయం చూడడం అని చెప్తూ ఉంటాం అధ్యక్ష. దానికి ఒక ఉదాహరణ నేను ఇవాళ చెప్తున్నాను అధ్యక్ష. మా పెందుర్తి నియోజకవర్గంలో పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామం అధ్యక్ష, వెన్నెలపాలెం గ్రామం అంటే అందరికి కూడా తెలుసు అధ్యక్ష, ముఖ్యంగా మా ప్రాంతం వాళ్ళకి. అక్కడ మరి గతంలో టీడీపీ తరఫున శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బండారు సత్యనారాయణ మూర్తి గారు. బండారు సత్యనారాయణ మూర్తి గారి సొంత గ్రామంలో, సొంత గ్రామం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడికి అధ్యక్ష, వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గొంప మారునాయుడు వాళ్ళ మిసెస్ గొంప సునీత గారికి కూడా వాళ్ళు మనం ఎల్లపట్టా ఇచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా వాడచీపురపల్లి అధ్యక్ష, అదే పరవాడ మండలం వాడచీపురపల్లిలో ఎంపీటీసీగా నామినేషన్ వేసినటువంటి శివలంక లక్ష్మి గారికి, టీడీపీ పార్టీ తరఫున ఎంపీటీసీగా నామినేషన్ వేసినటువంటి శివలక్ష్మి గారికి కూడా మనం ఎల్లపట్టా ఇచ్చామంటున్నది వాళ్ళు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అయితే ముఖ్యంగా ఆఖరిగా ఒక్క